నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఓవైపు మాడు పగిలే ఎండలు, మరోవైపు వడగాలులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ 4-5 రోజుల్లోనే ఉత్తర భారతదేశంలో వడదెబ్బతో దాదాపు 100 మందికి పైగా మరణించినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.